కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రెండేళ్లు ప్రాజెక్టు నిర్మాణానికి 12,000 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. 2027 మార్చిలోగా పోలవరాన్ని పూర్తి చేసేలా షెడ్యూల్ ప్రకటించడం సంతోషించదగ్గ విషయమని చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సిఆర్ పాటిల్ కు కృతజ్ఞతలు తెలిపారు. 24, 25కి 6,000 కోట్లు, 25, 26కి 6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు. ఇక్కడ కూడా డేట్ వారీగా ప్రిస్క్రైబ్ చేశారు. మొత్తం కూడా ప్రాజెక్ట్ని 2026, 27 మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషం తగ్గ విషయం. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఉన్నారో ఆయనకి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే పోలవరం పనులు ఆగిపోయాయన్నారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్ట్ సైట్ నుంచి నిర్మాణ సంస్థను తరిమేశారని గుర్తు చేశారు. రివర్స్ టెండర్ పేరుతో పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు ఆయన. గవర్నమెంట్ మారింది, మళ్ళా ఆ ప్రాజెక్టుకి శిరగ్రహం దాపరించింది. బాధ, ఆవేదన, కసి ఒకసారి కొన్ని రోజులు డైజెస్ట్ చేసుకొని కూడా చేసుకోలేము. ఎందుకంటే మీరు చూస్తే విలువ తెలియని వ్యక్తులు వస్తే ఏ విధంగా ఉంటుందో అదే జరిగింది. విలువ తెలియాలి, వాల్యూ ఆఫ్ ది ప్రాజెక్ట్ ప్రజలకు ఏం కావాలో తెలియాల్సిన అవసరం ఉంది. విలువ తెలియని వ్యక్తులు మీరు చూసినప్పుడు ఆ మార్పు ఎంతవరకు పోయిందంటే ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే పోలవరం పనులు నిలిపేయమన్నారు. కెన్ యూ ఇమాజిన్? సైట్లో కూడా నిర్మాణ సంస్థ ఉండకూడదని జూలై 29, 2019. ఒక్కో వైసీపీ నేత ప్రవర్తన బయటపడుతుంటే అసహ్యం వేస్తుందన్నారు సీఎం చంద్రబాబు. సమాజానికి ఇదేనా నేర్పించేది అంటూ ఫైర్ అయ్యారు. డే బై డే ఆ స్టోరీలు ఏంటో అంటే మీకేమనిపిస్తుంది? బాధ అనిపించలేదా? వాళ్ళ బిహేవియర్స్, ఆ స్టోరీస్ అవి విన్నప్పుడు అసహ్యం లేదా? నెవర్ ఐ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్గా ఊహించుకున్నాం ఒకప్పుడు, ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి. పార్టీలు మాట్లాడరు, ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడు, ఏం చెప్ప. నాకు చిన్న ఈరోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నా ఇమేజ్, నా క్రెడిబిలిటీ, మా పార్టీ విశ్వసనీయత, ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ. ఐ వాంట్ టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ. ఐ వాంట్ గైడ్ దెమ్ ఆర్ అదర్వైజ్ ఐ వాంట్ టు బి వెరీ ఫార్మ్. అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతా ఉంటే మాట్లాడరా మీరు? అంటే ఏంటి మీ ప్రవర్తన? ఏమి రాష్ట్రం ఏంటి? ఏంటి ప్రపంచంలో మీరు చెప్పండి. ఇటీవల కాలంలో అపోజిషన్లో ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తుంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? మీకు అనిపించలేదా? ఈ కొండే లీడర్స్ అడుగుతున్న, మిమ్మల్ని అడుగుతున్న మీడియాని, ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్? మనం మోడల్సా? మనం ఆదర్శమా? ఇదే మనం నేర్పించే సమాజానికి? జగన్ లాంటి క్యారెక్టర్ ను తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు సీఎం చంద్రబాబు. ఎస్కోబార్ వెబ్ సిరీస్ లోని క్యారెక్టర్ ను సీఎం ప్రస్తావించారు. చరిత్రలో, ఇండియా చరిత్రలో, భారతదేశ చరిత్రలో కెన్ యూ కంపేర్ వన్ క్యారెక్టర్? మీరు ఆల్ ఆఫ్ యూ డోంట్ టెల్ టు మీ, మీ ఆత్మను అడగండి. మీరు నా 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా, కెన్ యూ కంపేర్? దట్ ఈస్ ది క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్స్ కావాలా అనేది క్వశ్చన్ మార్క్. వీ కెన్ డీల్ ఎనీబడీ పొలిటికలీ, దట్ ఈస్ నథింగ్. సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి, డిఫరెన్స్ వస్తాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, ఐడియాలజీలు డిఫర్ అవుతాం, ఓసారి అవగాహన లోపంతో డిఫర్ అవుతాం, ఓసారి ఏదైనా ఉంటాయి. కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ చూడం, అలాంటి క్యారెక్టర్. అందుకనే పాబ్లో ఎస్కోబార్ అన్న.